మరి హౌసింగ్ యు ఫోకస్ ఆన్ దెం గౌరవ హౌసింగ్ మినిస్ట్రీ గారు హౌసింగ్ కోసం ఇచ్చినటువంటి సమాధానానికి సంపూర్ణంగా మనసారా నమస్కరిస్తున్నాను ప్లీజ్ మీరు ఎవరు మాట్లాడకండి చేస్తూ మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం మరి అభివృద్ధి నోచుకోక మరి 175 నియోజకవర్గాల్లో కూడా లాస్ట్ 2011 తలసరి ఆదాయం ప్రకారం 175వ స్థానంకి వచ్చినట్టు మా నియోజకవర్గంలో మరి ఆనాటి మన దివంగత నేత అభిమాన్ నేత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అందరికీ పేదవారందరికీ కూడా ఇల్లు ఇచ్చి భారతదేశంలోనే చాలా ఘనతైనటువంటి ముఖ్యమంత్రి ప్రతి పేదవారికి ఇల్లు కల్పించిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని మరి తర్వాత మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మాలాంటి వెనుకబడిన నియోజకవర్గాల్లో ప్రతి అక్క చెల్లి పేదవారి తాలూకు బాధలు చూసి అద్దెలు కట్టుకోలేక ఇల్లు లేక కష్టపడి వచ్చిన తర్వాత ఉండడానికి గూడు లేక పడినటువంటి కష్టాలు చూసి మాకు మా నియోజకవర్గానికి 4000 పైన లేఅవుట్లు పట్టాలు ఇస్తూ 133 లేఅవుట్లు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరఫున మన గౌరవ శాసనసభ్యుల తరఫున ఈ సభ ద్వారా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక మహిళనే ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా కోరుకునే కలను సాకారం చేశారు మరి అలానే గత ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం తాలూకు ఒక అరాచక చర్య తెలియజేస్తాను అప్పుడు ఉండేటువంటి వంశధార నిర్వాసితుల్ని 7000 కుటుంబాలు 23 విలేజెస్ అలానే 20,000 మందిని దగ్గర దగ్గరగా వయసు మీరిన వారిని మహిళల్ని గర్భవతుల్ని చంటి పిల్లలతో ఉన్న తల్లుల్ని రైతుల్ని అనవసరంగా వాళ్ళని కేవలం వాళ్ళ ప్యాకేజీలని దోచుకోవాలని ఒక సంకల్పంతో మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 7000 కుటుంబాలని రోడ్డుని ఇచ్చి ఇంటి నుంచి బయటికి లాగి వాళ్ళకి పెద్ద పెద్ద బుల్డోజర్స్తో ఇల్లు కూల్చారు మరి అలాంటి చరిత్ర ఇల్లు కూల్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం అన్నప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో ఇవన్నీ తెలుసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా 31 లక్షల ఇల్లులు ఇవ్వడం అనేది ఇది నిజంగా దేవుని సుకృతం ఇది మనకు దేవుడిచ్చినటువంటి వరం మరి ఆ భగవంతుడు ఆయనకి ఇంత మంచి అభిమానమైనటువంటి ఆలోచన రావడం అన్ని ఎన్ని రకాలైన కష్టాలున్నా ఒక మహాశివుడిలాగా ఆ హలాహలాన్ని కంఠంలో ఉంచుకొని మరి ఒక విష్ణుమూర్తిలాగా అమృతాన్ని మనకిస్తూ ఇళ్ళని మనకిస్తూ మరి అలానే తలరాత మార్చేటటువంటి ఈ బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మరాతలాగా ప్రతి ఒక్క అక్క చెల్లెలు తలరాత మారుస్తూ ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అనే కళ సొంతింటి కళను సంపూర్ణం చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి సభ ద్వారా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రశ్న ఏంటంటే మాకు ఫస్ట్ ఫేజ్లో ఇల్లు మంజూరు అవనందుకు సెకండ్ ఫేజ్లో ప్రతి ఒక్క ఇల్లును కూడా మంజూరు చేయాలని అలానే పాతపట్నం నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి పాలకొండ నియోజకవర్గం భామిని సీతంపేట అలానే వీరగొట్టం పాలకొండ మరి అలానే మాది ఎల్లన్పేట కొత్తూరు హిరమండలం పాతపట్నం మిలియాపుట్టిలో ఇల్లు ప్రతి దగ్గర మంజూరు చేయాలని మనసారా సభ ద్వారా మీ ద్వారా కోరుతున్నాను.